క్రీస్తులు అనేక నాయకత్వపు లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటంటే చెప్పుకుంటూ పోతే ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో లీడర్షిప్ అని రాస్తే అవి 10 అక్షరాలు ఉంటాయి. సో ప్రతి అక్షరానికి కూడా ఒక లక్షణాన్ని అక్కడ రాశాం. ఆ 10 నాయకత్వపు లక్షణములను మనము యేసు ప్రభు యొక్క జీవితములో నుండి ధ్యానించనై ఉన్నాం. ఎల్ అంటే ఏంటిది? లవింగ్. ఈ అంటే ఎర్నెస్ట్. ఏ అంటే యాక్సెప్టబుల్. డి అంటే డెడికేటివ్. ఈ అంటే ఎంపాథెటిక్. ఆర్ అంటే రిలయబుల్. ఎస్ అంటే సిన్సియారిటీ. హెచ్ అంటే హెల్పింగ్. ఐ అంటే ఇన్స్పైరింగ్. పి అంటే ప్యాషనేట్. ఈ 10 లక్షణాలు కూడా యేసు ప్రభు యొక్క జీవితంలో చాలా స్పష్టముగా మనకి కనిపిస్తాయి. ఆయన ప్రేమ స్వరూపి. నో డౌట్ యేసు ప్రభు జీవితంలో ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి వాడో మనం చెప్పుకుంటా పోతే మనకు సమయం సరిపోదు. ఎందుకంటే సువార్తలలో ఆయన చేసినటువంటి ప్రతి అద్భుతము, రాయబడినటువంటి ప్రతి స్వస్థత వెనుక ఆయన ప్రేమ దాగి ఉంది. అయితే యేసు ప్రభు యొక్క బోధను మనము చూచినట్లయితే ఆయన ప్రేమను గురించి 3 విషయాలు చెప్పారు. మొదటగా మనము ఎవరిని ప్రేమించాలి, రెండవదిగా మనము ఎవరిని ప్రేమించాలి, మూడవదిగా మనము ఎవరిని ప్రేమించాలి. మొదటగా మనము ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. అందుకే యేసు ప్రభువుల వారు మార్కు సువార్త 12:30 చెబుతూ ఉన్నాడు, నీ పూర్ణ హృదయముతోనో, నీ పూర్ణ ఆత్మతోనో, నీ పూర్ణ వివేకముతోనో, నీ పూర్ణ బలముతోనో, నీ దేవుడైనటువంటి ప్రభువగు యెహోవాను ప్రేమించవలెను. యేసు ప్రభు లైఫ్లో మనం చూసినట్లయితే ఆయన దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే అంతగా ప్రేమించాడు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు తండ్రిని ఎంతగా ప్రేమించాడో మనకు అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే యేసు ప్రభువుల వారు సిలువ మీద తండ్రిని ఎంతగా ప్రేమించారో మనం అర్థం చేసుకోవడానికి యేసు ప్రభువు మీద సకల మానవుల యొక్క పాపము మోపబడినప్పుడు తండ్రి యేసు ప్రభు యొక్క చెయ్యిని విడిచిపెట్టాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు యేసు ప్రభువు ఆ తండ్రి ప్రేమ నుండి దూరమైపోతూ ఉంటే ఆయన సిలువలో పలికినటువంటి మాట ఏంటి? నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచావు? అంటే యేసు ప్రభుకి తెలియదా? అంటే యేసు ప్రభుకి తెలుసు. ద బెస్ట్ లీడర్ యేసు ప్రభువు కలిగినటువంటి నాయకత్వపు లక్షణములను మనము కూడా కలిగి ఉండాలంటే అందులో మొదటిది ప్రేమ. ఆ ప్రేమ కూడా మొదటగా దేవుని పట్ల ఉండాలి, రెండవదిగా దాని తరువాత వచనంలో యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, రెండవది నీవు నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించాలి. ఇది రెండవ ఆజ్ఞ. ఈ రెండుటికి మించినటువంటి ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏమీ లేదని యేసు ప్రభువులు వారు సర్టిఫై చేస్తూ ఉన్నారు. నీ ఒక నాయకుడు అయితే నీ పొరుగు వారిని ప్రేమించేటువంటి వ్యక్తివిగా ఉండాలి. నీ పొరుగు వారిని ప్రేమించాలి నువ్వు. అందుకోసమనే యేసు ప్రభువులు వారు మంచి సమరయుని కథ చెప్పాడు. మనలాంటి వాళ్ళు అడిగారు, ఎవరు ప్రభువా పొరుగువాడంటే? ఎవరంటే ఎవరైతే సువార్తను వినకుండా నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోకుండా ఈ లోకములో సతమతమవుతూ ఉన్నారో, ఎంతమంది అయితే ఇంకా పాపపు ఊబిలో చిక్కుకొని పోయారో, ఇంకా ఎంతమంది అయితే ఈ లోక పాప భోగములలో మునిగిపోయారో, వారందరూ మన పొరుగువారే. అందుకోసమనే అక్కడ మంచి సమరయుడు ఆ మార్గమున పోతూ పడిపోయినటువంటి ఆ వ్యక్తిని, గాయపరచబడినటువంటి ఆ వ్యక్తిని, అపవాది చేతిలో దోచుకొనబడినటువంటి ఆ వ్యక్తిని ఆయన పరామర్శించాడు, ప్రేమించాడు, ఆయనకు తగిలినటువంటి పుండ్లకు ఆయన నూనె పూశాడు. కాబట్టి ఎవరైతే నశించిపోతూ ఉన్నారో
వారి దగ్గరికి మనము సువార్తను తీసుకొని వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి, వారిని ఒక సంఘములో చేర్చాలి. మూడవదిగా మనము ఎవరిని ప్రేమించాలంటే మత్తయి సువార్త 5:44 యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. హల్లెలూయా. చాలామంది భర్తలు చెప్తారు, బ్రదర్ ఎవరినైనా ప్రేమిస్తాను కానీ నా భార్యను ప్రేమించలేను. చాలామంది భార్యలు చెప్తారు, ఎవరినైనా ప్రేమిస్తాను కానీ నా భర్తను ప్రేమించలేను. యేసు ప్రభు శత్రువులనే ప్రేమించమంటూ ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు ఇలాంటి బోధ చేయరు. అయితే యేసు ప్రభు బోధ ప్రత్యేకమైనటువంటిది. మనము దేవుణ్ణి ప్రేమించడం మాత్రమే కాదు, పొరుగు వారిని ప్రేమించడం మాత్రమే కాదు, మనం ఒకవేళ నాయకులుగా ఉండాలంటే మన శత్రువులను సహితము మనము ప్రేమించాలి. ఆయన సిలువ మీద దాన్ని ప్రూవ్ చేశాడు. ఆయన ఎవరైతే ఆయనను హింసించారో నిందించారో వారి గురించి ప్రార్థన చేశాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. కాబట్టి మొట్టమొదటిగా మనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. రెండవదిగా మనము చూసినట్లయితే లీడర్షిప్లో ఈ అంటే ఎర్నెస్ట్. మనము దృఢమైనటువంటి సంకల్పమును కలిగి ఉండాలి. ఏ విషయంలో మనము దృఢమైనటువంటి సంకల్పమును కలిగి ఉండాలంటే, యేసు ప్రభువు జీవితాన్ని మనము చూసినట్లయితే ఆయన తండ్రి చిత్తాన్ని చేయాలని ఎప్పుడు కూడా దృఢమైనటువంటి సంకల్పమును కలిగి ఉన్నారు. అందుకోసమని ఆయన, నేను ఎల్లప్పుడూ కూడా తండ్రి చిత్తాన్నే చేస్తూ ఉన్నాను, తండ్రికి ఇష్టకరమైనటువంటి వాటినే చేస్తూ ఉన్నానని ఆయన తెలియజేశారు. మన జీవితంలో మనము ఎలాంటి పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నా, అవి ఒకవేళ మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే అవి ఒకవేళ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కావచ్చు, ఆ పరిస్థితులు ఎలాంటివైనా, నీ స్థితిగతులు ఎలాగ ఉన్నా, నీవు తండ్రి యొక్క చిత్తాన్ని చేయాలి అన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పమును కలిగి ఉండాలి. యేసు ప్రభువు జీవితంలో ఆయన ముందు వెనుక ప్రక్కన జన సమూహములు వెంబడిస్తూ ఉన్నప్పుడే ఆయన తండ్రి చిత్తాన్ని చేయలే. ఆయన వేదన పడినప్పుడు, బాధపడినప్పుడు, కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు సహితము ఆయన తండ్రి చిత్తాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఆయన ఆ గెత్సెమనే తోటలో వేదన పడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరింతగా వేదన చెందాడు. ఎంతగా వేదన చెందాడంటే ఆయన చెమట రక్తపు బిందువులులాగా కారుతూ ఉంది. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తండ్రి ఒకవేళ నీకు సాధ్యమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించాలి. హల్లెలూయా. ఎందుకంటే దృఢమైనటువంటి సంకల్పం. ఆయనకు తెలుసు ఎందుకు ఆయన ఈ భూమి మీదకి పంపించబడ్డాడంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే. ఒక్కసారి ఆ విధంగా ఆయన ప్రార్థన చేసి వదిలిపెట్టలేదు. మరలా ఆయన ఇంకా వేదన పడుతూ ఉన్నాడు, ఇంకా కన్నీరు గారుస్తూ ఉన్నాడు. మరలా రెండవసారి వెళ్ళాడు, మరలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, సేమ్ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించాలి. మూడవసారి మరలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ శిలువ మరణం ఎంతో భయంకరమైనటువంటిది. ఆ శరీరము నలుగగొట్టబడాలి, ఆయన మీద ఉమ్మి వేయబడాలి, ఆయన కొట్టబడాలి, తిట్టబడాలి, అవమానించబడాలి, హింసించబడాలి, కొరడాలతో దెబ్బలు తినాలి, శిలువను మోయాలి, ఆ గొల్గొతా కొండకి ఎక్కాలి. ఆ మిట్ట మధ్యాహ్నం, ఆ భయంకరమైనటువంటి ఎండలో, ఆ భరించలేని శిలువ భారాన్ని ఆయన మోసుకుంటూ కొండకి ఎక్కి ఆ కొండ మీద ఆయన చేతులకు పాదములకు మేకులను దిగగొట్టించుకొని ముళ్ళ కిరీటమును ఆయన తలకు ధరించుకొని ఆయనలో ఉన్నటువంటి రక్తాన్ని కారుస్తూ
ఉండేటువంటి ఆ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే మానవునిగా ఆయన వల్ల కావడం లేదు. అందుకే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఒకవేళ నీ చిత్తం అయితే, కానీ నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు. మానవునిగా నా ఇష్టము నా చిత్తం ఏంటంటే ఈ యొక్క పాత్ర నా నుండి తొలగిపోవాలి, కానీ నా చిత్తమొద్దు నా ఇష్టమొద్దు, నీ చిత్తమే నీ ఇష్టమే నా జీవితంలో నెరవేర్చబడాలి. అంత దృఢమైనటువంటి సంకల్పమును కలిగి ఉన్నాడు. కాబట్టి నాయకులముగా మన జీవితాలలో యేసు ప్రభువుల వారు కలిగినటువంటి ఈ రెండవ లక్షణాన్ని కలిగి ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా నా జీవితంలో నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ఏ అంటే యాక్సెప్టబుల్. యేసు ప్రభు జీవితాన్ని మనము చూసినట్లయితే యేసు ప్రభువుల వారు ఆ యొక్క యోర్ధాను నదిలో బాప్తిస్మము పొందినటువంటి తరువాత ఆయన ఆ నది ఒడ్డునకు వచ్చినప్పుడు మత్తయి సువార్త 3:17 దేవుని వాక్యము తెలియజేస్తుంది, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. దేవుడు అంతగా క్రీస్తును అంగీకరించాడు, ఆయన సాక్ష్యం చెప్తూ ఉన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు. అంతగా క్రీస్తు జీవితం దేవుని దృష్టిలో అంగీకరించబడింది. దేవుడు మన గురించి చెప్పగలడా, ఇదిగో ఈమె నా ప్రియమైనటువంటి కుమార్తె, ఇదిగో ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు. మరలా రెండవసారి యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 17 ఆయన ఎత్తైనటువంటి కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ ఆయన రూపాంతరము చెందినప్పుడు మరలా అక్కడ ఆకాశము తెరవబడి అక్కడ కూడా ఇదే మాటలను దేవుడు పలుకుతూ ఉన్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నా. ఈయన మాట వినుడి. దేవుడు మనల గురించి చెప్పాలి, ఇదిగో ఈ వ్యక్తి మాట నీవు వినాలి, ఈ వ్యక్తి మాట నీవు వినాలి. ఎందుకంటే ఈ వ్యక్తి బోధించేటువంటి మాటలు తన మాటలు కాదు, నా మాటలు బోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువుల వారు పలు సందర్భాలలో ఆయన చెప్పారు, నేను నా ఎంతట ఏమీ బోధించడం లేదు, తండ్రి నాకు చెప్పినటువంటి విషయములనే నేను బోధిస్తూ ఉన్నాను. కాబట్టి మన బోధ, మన జీవితము, మన మాటలు, మన క్రియలు, మన తీర్మానములు ఏవైనా దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా అని పరిశీలన చేసుకోవాలి. దేవుడు అంగీకరిస్తేనే నీవు నాయకుడవు. దేవుడు అంగీకరించకపోతే, దేవునికి అంగీకారము కాకపోతే నీకు ఉండాల్సినటువంటి నాయకత్వపు లక్షణాలు నీలో లేవు. సరే, నాలుగవదిగా మనము చూసినట్లయితే ఏముంది అక్కడ, డెడికేటివ్. డెడికేటివ్ అంటే మనము సమర్పణను కలిగి జీవించాలి. ఒక లీడర్ అన్న తర్వాత నీకు ఒక డెడికేషన్ ఉండాలి, సమర్పణ ఉండాలి. ఊరికే ఏదో నీకు నచ్చినప్పుడు లేకపోతే నీకు టైం పాస్ కాకనో నీవు ఒక లీడర్గా ఉండాలంటే కుదరదు. నీ జీవితాన్ని నీవు దేవునికి సమర్పించుకోవాలి. క్రీస్తు అలా తన జీవితాన్ని సమర్పించుకున్నాడు, అటు దేవునికి సమర్పించుకున్నాడు, ఇటు ప్రజలకి సమర్పించుకున్నాడు. ప్రార్థనా జీవితం పట్ల ఆయన కలిగినటువంటి సమర్పణ, అది ఎంత గొప్ప సమర్పణ అంటే చూడండి, మార్కు రాస్తూ 1:35 యేసు ప్రభు యొక్క ప్రార్థనా జీవితమును గురించి ఆయన చెప్తున్నటువంటి మాట, ఆయన పెందల కడనే లేచి, ఆయన పెందల కడనే లేచి, ఇంకను చాలా చీకటి, ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి, అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థన చేయుచుండెను, అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూడండి, ఇంకా చీకటి ఉండగానే యేసు ప్రభువుల వారు వేకువజామున లేచి ఆయన ప్రార్థన చేయడానికి అరణ్యమునకు వెళ్ళేటువంటి వాడు. అక్కడే ఉండి చేసుకోవచ్చు, కానీ ఎందుకంటే ఆయన దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడాలి, వ్యక్తిగతమైనటువంటి సహవాసం, అంత సమర్పణ కలిగినటువంటి వాడు. అందుకు ఒక ఉదాహరణ ఏంటంటే,
ఒక సందర్భంలో ఏమైందంటే యేసు ప్రభువులు వారు ప్రార్థన చేయడానికి అరణ్యమునకు వెళ్ళారు. అరణ్యమునకు యేసు ప్రభువులు వారు వెళ్ళారు, ప్రార్థన చేశారు. ఇంతలోపలే ఏమైందంటే జనసమూహములకు తెలిసిపోయింది, అక్కడ ఉన్నటువంటి జనులకు తెలిసిపోయింది యేసు ప్రభువులు వారు పలాని అరణ్య ప్రదేశంలో ఉన్నారని. జనులు గుంపులు గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చేశారు. అప్పుడు యేసు ప్రభువులు వారు వారికి దేవుని వాక్యాన్ని బోధించారు. దేవుని వాక్యాన్ని బోధించినటువంటి తరువాత ఆయన అలసిపోయి ఉంటాడా లేదా? ఖచ్చితంగా అలసిపోయి ఉంటాడు. అయితే దేవుని వాక్యాన్ని బోధించినటువంటి తరువాత కూడా ఆయన ఏమి చేస్తూ ఉన్నాడంటే చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. చూడండి, వేకువజామున లేచాడు, వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. జనులు అక్కడికి వచ్చినందుకు ఉదయము నుండి సాయంకాలం వరకు దేవుని వాక్యాన్ని బోధించాడు. ఇప్పుడు అయిపోయింది, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకోలేదు యేసు ప్రభు. మరలా ఆయన కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. ఎందుకంటే దేవునితో ఒంటరిగా గడపడం ఆయనకు ఇష్టం. అంత సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడు. మన జీవితంలో ఫస్ట్ పోస్ట్పోన్ చేసేది ఏదైనా ఉంది అంటే ప్రార్థన చేయడం పోస్ట్పోన్, బైబిల్ చదవడం పోస్ట్పోన్. చాలామంది అనుకుని ఉంటారు ఈ యొక్క యూత్ క్యాంపుకి రావాలని. చదివినప్పుడు అబ్బా ఎంత మంచి అవకాశం, 6 రోజులు 3 పూట్ల భోజనం పెట్టి అకామిడేషన్ ఇచ్చి 6 రోజులు దైవ సేవకుల్ని పిలిపించి వాక్యం అందిస్తున్నారంటే నిజంగా ఎంత గొప్ప అవకాశం. మళ్ళా రిజిస్ట్రేషన్ ఫీజు కూడా కేవలము ఎంత, 2200 కాబట్టి ఖచ్చితంగా పోవాలరా, ఖచ్చితంగా పోవాలని ఇక్కడ కూర్చున్నటువంటి వారి కంటే 2 మంది అనుకునే ఉంటారు. కొంతమంది ఫోన్ కూడా చేసి ఉంటారు, అందులో ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి. అయితే దినాలు గడిచిన కొద్దీ ఏదో ఒకటి వారికి పని వచ్చింది, ఏదో ఒకటి వారి జీవితంలో ఇంకొక విషయం వచ్చింది. కాబట్టి ఏం చేశారంటే, ఇది మంచి అవకాశం అని తెలిసినా, ఇది ఒక ప్రశస్తమైనటువంటి అవకాశం అని తెలిసినా, పనికిరాని విషయాల కొరకు దీన్ని పోస్ట్పోన్ చేసేశారు. అయితే ఏది పనికొచ్చేటువంటి విషయం, ఏది ప్రాముఖ్యమైనటువంటి విషయం అంటే తండ్రితో ఒంటరిగా గడపడం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువుల వారు తండ్రితో గడపడానికి ఆయన అక్కడే ఉండిపోయారు, ఒంటరిగా ఉండిపోయాడు. శిష్యులను పంపించేశాడు, ఇదిగో మీరు అద్దరికి వెళ్ళండి అని చెప్పి వారిని పంపించేశాడు. ఆయన ఒంటరిగా కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన జీవితాన్ని గురించి బైబిల్ గ్రంథంలో 4 సువార్తికులు రాస్తూ ఆయన పెందల కడనే లేచి ప్రార్థించేటువంటి అనుభవము కలిగి ఉన్నాడు, రాత్రి అంతా కూడా ప్రార్థించేటువంటి అనుభవము కలిగి ఉన్నాడు. చూడండి, లూకా రాస్తూ ఏమంటూ ఉన్నాడంటే 6వ అధ్యాయము 12వ వచనములో ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. మార్కు రాస్తూ ఉన్నాడు, ఇంకను చీకటి ఉండగానే యేసు ప్రభువుల వారు లేచి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థించేటువంటి వాడు. అంటే తెల్లవారిజామునే జనులు ఆయన దగ్గరికి వచ్చేస్తే ఆయన సాయంకాలానికి జనులను పంపించేసి రాత్రి అంతా కూడా ప్రార్థించేటువంటి వాడు. అంత సమర్పణ కలిగినటువంటి వాడు. ఎందుకు ఇంత ఖర్చుతో ఇంత ప్రయాసతో ఈ విధముగా ఈ యొక్క యవనస్తుల నాయకత్వపు తర్పీదు శిబిరాన్ని ఏర్పాటు చేశారంటే, నాయకులుగా తయారవడము చాలా కష్టము, అంత సులభమేమి కాదు. ఏదో ఒక సూట్ వేసుకునేస్తే నాయకుడు అయిపోడు, మైక్ పట్టుకుంటే నాయకుడు అయిపోడు. నాయకునిగా
మనము ఆత్మీయ జీవితంలో నేను చెప్తున్నది ఆత్మీయ జీవితంలో మనము ఒక నాయకునిగా ఉండాలంటే క్రీస్తే మనకు ఆదర్శమ్మ హీఈస్ ద బెస్ట్ రోల్ మోడల్ హీఈస్ ద బెస్ట్ లీడర్ కాబట్టి మనము ఆయన కలిగినటువంటి నాయకత్వపు లక్షణములను కలిగి ఉండాలి కాబట్టి మనం తీర్మానం చేయాలి నా జీవితంలో ఏం జరిగినా నేను ప్రార్థనను పోస్ట్పోన్ చేయను బైబిల్ చదవడం నేను పోస్ట్పోన్ చేయను ఇంకేదైనా పోస్ట్పోన్ చేసుకోండి ఓ పని చేయండి మీరు ఏదైనా మీకు అనుకోని పని పడితే అన్నం తినడం మానేయండి ఆ రోజు మీరు అన్నం తినే సమయంలో ఆ పని చేసుకోండి ఆ సమర్పణ ఉండాలి ఆ సమర్పణను మనము కలిగి ఉంటే దేవుడు తప్పకుండా గొప్ప నాయకునిగా మనల్ని వాడుకుంటాడు సరే ఐదవదిగా మనం చూసినట్లయితే ఈ అంటే ఎంపాథెటిక్ ఇతరులను మనం అర్థం చేసుకోవాలి వారి బాధను మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ ఫీలింగ్స్ను మనం అర్థం చేసుకోవాలి వారి కష్టాలను మనము అర్థం చేసుకోవాలి యేసు ప్రభు జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన ఎంత చక్కగా ఆయన ప్రజలను అర్థం చేసుకున్నారు ఒకసారి మీరు ఆలోచించండి ఒక ప్రశ్న మీకు ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి చాలామంది వచ్చారు ప్రభువా నన్ను స్వస్థపరచు నన్ను బాగు చేయి నా కుమారునికి బాగలేదు నా కూతురికి దయ్యం పట్టింది లేకపోతే కొంతమంది కుష్ఠరోగులు వచ్చారు కొంతమంది గుడ్డివారు వచ్చారు కొంతమంది అంగహీనులు వచ్చారు కొంతమంది పక్షవాయువు రోగము కలిగినటువంటి వారిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు ఇవి కాకుండా యేసు ప్రభువుల వారే స్వయముగా ఆయనే ఆ వ్యక్తిని చూచి ఆ పరిస్థితిని చూచి ఆ దీనమైనటువంటి హీనమైనటువంటి స్థితిని చూచి ఆయనే బాగు చేసినటువంటి వారు ఎవరైనా మీకు గుర్తుకొస్తున్నారా వెరీ గుడ్ బెతస్దా కోనేటి దగ్గర ఒక వ్యాధి కలిగినటువంటి వాడు పడిపోయి ఉన్నాడు ఎన్ని సంవత్సరముల నుండి పడిపోయి ఉన్నాడంటే 38 సంవత్సరముల నుండి పడిపోయాడు ఎవడు వాడిని అర్థం చేసుకునేటువంటి వాడు లేడు అక్కడ ఒక అద్భుతం జరిగేటువంటి స్థితి ఉంది ఆ యొక్క కోనేటిలోనికి దేవదూతలు వచ్చి నీళ్లు కదిపినప్పుడు ఎవరైతే మొదటగా దిగుతారో వారు స్వస్థపరచబడేటువంటి వారు కానీ ఈ యొక్క వ్యక్తి పరిస్థితి ఏంటంటే కదలలేడు మెదలలేడు ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఎదురు చూస్తున్నాడు కానీ ఎవరు చేయడం లేదు ఎవరికి వారు వారే మొదటగా ఆ యొక్క కోనేటిలోనికి దిగిపోతూ ఉన్నారు నిస్సహాయ స్థితిలో పడిపోయాడు అయితే దేవుని వాక్యము ఆయన్ని గురించి తెలియజేస్తూ ఉంది యేసు అతడు 38 సంవత్సరముల నుండి ఆ స్థితిలో పడిపోయి ఉన్నాడని చూచే యేసు ప్రభువే నేరుగా అతని దగ్గరికి వెళ్ళి బాగు చేశాడు హల్లెలూయా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరచు ఆయన ఇతరుల భావములను అర్థం చేసుకున్నాడు ఇతరుల కష్టాన్ని ఆయన చూచాడు ఆయన కనికరము కలిగినటువంటి వాడై వాళ్ళు నా దగ్గరికి రాకపోయినా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం చేస్తాను నాయకులుగా సహజంగా ఒక ఫీలింగ్ ఏముంటుందంటే ఇతరులు వాళ్ళే మనల్ని విష్ చేయాలనుకుంటారు నేను లీడర్ కాబట్టి వాళ్ళే నాకు విష్ చేయాలి వాళ్ళే ప్రైజ్లాడి చెప్పాలి నేను సీనియర్ కాబట్టి చర్చిలో వాళ్ళే నాకు విష్ చేయాలి అది ఈ లోకరీత్యా నిజమేమో అయితే ఆత్మీయ జీవితంలో మనమే ఇతరుల యొక్క భావములను అర్థం చేసుకొని మనము వారికి సహాయం చేసేటువంటి వారిగా ఉండాలి అనేక అద్భుతములను యేసు ప్రభువులు వారు ఆ విధంగా చేశారు ఒక సమాజ మందిరములో 18 సంవత్సరముల నుండి బలహీనపరిచేటువంటి దురాత్మను కలిగినటువంటి ఒక స్త్రీ ఉంది ఆమె 18 ఏళ్ల నుండి అలానే వంగిపోయి ఉంది ఎంతమాత్రము కూడా చక్కగా నిలువబడలేనటువంటి స్థితి యేసు ప్రభులు వారు ఆ సమాజ మందిరములో నిలువబడి బోధ చేస్తూ ఉన్న యేసు ప్రభు యొక్క ముఖాన్ని చూడలేనటువంటి దుస్థితిలో ఆ స్త్రీ ఉంది ఎందుకంటే నడుము వంగిపోయింది యేసును చూసేటువంటి అవకాశం లేదు బలహీనపరిచేటువంటి దురాత్మ ఆమెని ఆ విధంగా బంధించింది అయితే యేసు ప్రభువులు వారు చూచారు ఆమె అడగలేదు ఆయనే నేరుగా వెళ్ళారు ఆమెను ముట్టాడు ఆమె చక్కగా నిలవబడింది హల్లెలూయా మనము ఇతరులను
అర్థం చేసుకోవాలి. మరొక సందర్భంలో యేసు ప్రభువుల వారు నాయీను అన్నటువంటి గ్రామంలోనికి వెళ్తూ ఉంటే ఒక పాడిని మోసుకుంటూ కొంతమంది వెళ్తూ ఉన్నటువంటి దృశ్యము ఆయనకు కనిపించింది. ఒక తల్లి ఆ యొక్క పాడి వెనక నుండి ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంది. ఏంటిది పరిస్థితి అని యేసు ప్రభువుల వారు అడిగితే, ఆమె ఒక విధవరాలు, భర్త లేడు, భర్త చనిపోయాడు, ఉన్నటువంటి కొడుకైనా నన్ను చూచుకుంటాడేమో అని ఎంతో కష్టపడి కొడుకును పెంచితే ఇప్పుడు ఆ కొడుకు చనిపోయాడు, ఇంకా దిక్కు లేని దానిగా ఆమె ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటే యేసు ప్రభుల వారే ఆ పాడిని నిలిపి ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరిచి ఆ తల్లికి అప్పగించాడు. ఎందుకంటే ఆయన ఆ తల్లి వేదనను చూచాడు. ఆమె అడగలేదు, అక్కడ ఉన్నటువంటి వారు అడగలేదు, ఎవరు యేసు ప్రభుకి వారిని గురించి చెప్పలేదు. ఆయనే నేరుగా వెళ్ళాడు, నేరుగా మాట్లాడారు, ఆ స్థితిని తెలుసుకున్నాడు, వారికి సహాయం చేశాడు. కాబట్టి మన జీవితంలో నాయకులముగా మనం ఉండాలంటే ఇతరుల యొక్క బాధలు, కష్టాలు మనము తెలుసుకోవాలి. అందుకోసమనే దేవుడు మన జీవితంలోనికి ఎందుకు కొన్ని శ్రమలను తీసుకొని వస్తాడంటే, మనము ఆ శ్రమను అనుభవిస్తేనే కానీ అదే శ్రమ గుండా వెళ్తున్నటువంటి వారిని అర్థం చేసుకోలేము. చాలాసార్లు ఒక వ్యక్తి తన బాధను పంచుకుంటూ ఉంటే మనకు అర్థం కాదు, అదేం కాదులేండి బ్రదర్ అని సింపుల్గా చెప్పేయగలం. ఒకవేళ ఆ బాధ గుండా నీవు వెళ్ళి ఉంటే, ఆ పరిస్థితి గుండా నీవు వెళ్ళి ఉంటే ఎదుటి వ్యక్తిని చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతావు, చాలా చక్కగా ఆదరించగలుగుతావు, చాలా చక్కగా సహాయం చేయగలుగుతావు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా ఆయన నమ్మదగినటువంటి వాడు కాబట్టి మనలను అద్దరికి చేర్చుతాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా, మన నాయకత్వపు జీవితంలో మనం అనేక కష్టాలను, శ్రమలను, ఇరుకులను, ఇబ్బందులను మనము ఎదుర్కొనవచ్చును. అయితే అందును బట్టి మనము కృంగిపోవాల్సినటువంటి పని లేదు. ఆయన మాటకు విధేయత చూపి, ఆయన మాటకు ప్రతిస్పందించి, నీవు దేవుని సేవకొచ్చావు కాబట్టి నీ యొక్క ఆత్మీయ ప్రయాణములో నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందుల గుండా నీవు వెళ్ళవలసి వచ్చినా భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. ఆయన నమ్మదగినటువంటి వాడు, నిన్ను పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఆయన మీద నమ్మకం ఉంచాలి. అంత మాత్రమే కాదు, ఆయన నమ్మదగినటువంటి వాడు కాబట్టి మనము కూడా దేవునికి నమ్మదగిన వారిగా ఉండాలి. ఒకసారి మనం ఊహించుకుందాం, యేసు ప్రభు శిష్యులకు భయం వచ్చేసింది. భయం వచ్చేసిన వెంటనే పేతురు కావచ్చు, అంద్రెయా కావచ్చు, యాకోబు కావచ్చు, యోహాను కావచ్చు, వీరు నలుగురు కూడా ఎవరు? జాలరులు. కాబట్టి వీరికి బహుశా ఈత వచ్చి ఉంటుంది. ఎప్పుడైతే ఆ నీళ్లు దోణలోనికి వచ్చుట వారు చూచి, ఇంకా ఎటువంటి పరిస్థితులలో ఈ దోణ ముందుకు వెళ్ళదు, ఈ దోణ మునిగిపోతుంది, అంత భయంకరంగా గాలి వీస్తూ ఉంది కాబట్టి మనకు మనమే దుంకేసి ఈత కొట్టి అద్దరికి వెళ్ళిపోదామని వారు అనుకోలేదు. హల్లెలూయా. వారు ప్రభువును అడుగుదాం, ఆ బాధ ఏదో ప్రభువుకి చెప్పుకుందాం, ప్రభు మేము నశించిపోతున్నాం నాయన, నీవు లేయి, నువ్వు లేస్తే ఏదో ఒకటి జరుగుతుంది, నీవి పరిస్థితిని చూడు, నీవి పరిస్థితిని చూస్తే తప్పకుండా సహాయం చేస్తావని వారు అర్థం చేసుకున్నారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు, నిద్రపోతున్నటువంటి ఆయన్ని లేపారు, అక్కడ అద్భుతం జరిగింది. కాబట్టి నీ జీవితంలో ప్రభువుని వదిలిపెట్టి, అంటే ఆయనకు నమ్మకముగా ఉండకుండా నీ సొంత నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోవద్దు. ఇంకా పరిస్థితిని చేయి దాటిపోయింది, దేవుడు కూడా ఏమి చేయలేని పరిస్థితి అని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు. సాతాను ఎప్పుడు అలాంటి ఆలోచనలను మనలో కలిగిస్తూనే ఉంటాడు. ఇంకా చేయి దాటిపోయింది, ఇంకా ఎవరు సహాయం చేసేటువంటి వారు లేరు, ఇంకా ఎవరు కూడా ఈ స్థితిని అర్థం చేసుకునేటువంటి వారు లేరు, ఇంకైపోయింది. అందుకే చాలామంది వారి జీవితాలలో ఆత్మహత్యకు వారు పాల్పడుతూ ఉన్నారు. ఎందుకంటే జీవితంలో నిరీక్షణ లేదు. యేసు ప్రభుని తెలుసుకున్నటువంటి వారు కూడా ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారంటే, దేవుణ్ణి వారు అపార్థం చేసుకున్నారు, దేవుడు నమ్మదగినటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని మరచిపోయారు.
కాబట్టి సొంతముగా నిర్ణయాలు చేస్తూ ఉన్నారు, సొంతముగా ఆలోచన చేస్తూ ఉన్నారు. దేవుణ్ణి వదిలిపెట్టి నమ్మదగినటువంటి దేవుని దగ్గరికి వెళ్లకుండా దేవుణ్ణి విడిచిపెట్టి వారు నీళ్ళల్లో దుంకుతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. అయితే మన జీవితంలో మనం ఏమి తెలుసుకోవాలంటే, ఆయన ఏమైనా చేయుటకు శక్తి కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఏ నీళ్ళైతే నిన్ను ముంచుతాయో ఆ నీటిపైన ఆయన నిన్ను నడిపించడానికి శక్తి కలిగినటువంటి వాడు. హల్లెలూయా. కాబట్టి ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. నీవు చేయాల్సిందల్లా ఆయన నమ్మదగినటువంటి వాడని గుర్తించాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, నీ బాధ ఆయనతో చెప్పుకోవాలి. తప్పకుండా ఆయన నమ్మదగినటువంటి దేవుడు. గమనించండి, ఇంకొక సందర్భాన్ని కూడా నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. యేసు ప్రభు ఎంత నమ్మదగినటువంటి వాడంటే, ఇక్కడేమో యేసు ప్రభువుల వారు ఆయన శిష్యులతో పాటి ఓడలో ప్రయాణం చేశారు. మార్కు సువార్త 6వ అధ్యాయంలోనికి వస్తే, అంటే మనం చూసినటువంటి సంఘటన 4వ అధ్యాయంలో జరిగింది, ఒక అధ్యాయం తర్వాత 6వ అధ్యాయంలోనికి వస్తే యేసు ప్రభు వారు ఇక్కడ కొంతమంది జనసమూహము ఆయన దగ్గరికి వస్తే వారికి దేవుని వాక్యమును బోధించినటువంటి తరువాత, వారికి పెట్టినటువంటి తరువాత ఆయన ఏకాంతముగా ప్రార్థన చేయడానికి వెళ్ళాలి కనుక ఆయన శిష్యులతో చెప్పారు. ఏమని చెప్పారు? మీరు వారి ప్రార్థనలకు వెళ్ళండి, నేను ఉండాలి, నేను ప్రార్థన చేసుకోవాలి. అంటే వారు యేసు ప్రభు మాటను బట్టి ఇప్పుడు మరలా ఓడలో పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు ప్రయాణం ప్రారంభించినటువంటి తర్వాత ఇప్పుడు కూడా అదే విధంగా గాలి వీస్తూ ఉంది, ఇప్పుడు కూడా అదే విధంగా అలలు ఎగసి తొలగి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వారిని దిగుదోచడం లేదు. అరే, యేసు ప్రభువుల వారు ఎందుకు మనల్ని ముందుకు పంపించాడు అంటే, మనం చనిపోయినా పర్లేదు, ఆయన క్షేమంగా ఉండాలనా? ఇంతకు ముందైతే యేసు ప్రభువుల వారు మనతో ఉన్నారు, ఆయన పడవలో నిద్రపోతూ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆయన్ని అడిగాం, ఆయన లేచాడు, గాలిని సముద్రమును నిమ్మలము కమ్మంటే అవి నిమ్మలమైపోయాయి. అయితే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని ఎంతగానో భయపడ్డారు, ఎంతగానో దిగులు చెందారు. ఏం చేయాలో దిక్కుదోచినటువంటి పరిస్థితి, కేకలు వేస్తూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు, ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. పరిస్థితి చెయ్యి దాటిపోయింది, అర్థమైపోయింది యేసు ప్రభు శిష్యులకు, ఇంకా మనము ఓడను నడిపించలేమో. అయితే ఆయన నమ్మదగినటువంటి వాడు. ఆయన ఏం చేశాడో తెలుసా? చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆ సందర్భాన్ని గురించి రాయిస్తున్నటువంటి మాట ఏంటంటే, మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. అప్పుడు చూడండి, అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోన నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రము మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చి. చూడండి, ఆయన శిష్యులు ఆ దోణను నడపడంలో కష్టపడుతూ ఉంటే ఆయన చూచాడు. హల్లెలూయా. ఆయన శరీర రీతిగా ఆ దోణలో లేడు, కానీ ఆయన శిష్యులు కష్టపడుతూ ఉంటే దూరము నుండే యేసు ప్రభువుల వారు చూచారు. ఆయనకు ఆత్మలో తెలిసిపోయింది ఆయన శిష్యులు ఇబ్బంది పడుతూ ఉన్నారని. కాబట్టి ఆయన నమ్మదగినటువంటి దేవుడు కాబట్టి ఆయన ఇప్పుడు రాత్రి 4వ జామున ఆ యొక్క నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయన నమ్మదగినటువంటి వాడు. ఆయన మన జీవితంలో ఏదైనా ఒక మాట ఇచ్చి ఉంటే ఆయన తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు. నీ కష్టాన్ని చూసేటువంటి దేవుడు ఆయన. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను తప్పకుండా చెప్పాలి. ఏంటిదంటే, కష్టాలు 2 రకాలుగా వస్తాయి, శ్రమలు 2 రకాలుగా వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు 2 రకాలుగా వస్తాయి. ఒకటి, దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుణ్ణి చూస్తూ ఆయన వైపు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అట్ ది సేమ్ టైం
నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించి లోకంతో స్నేహం చేసి లోకాన్ని అనుసరించినప్పుడు కూడా శ్రమలు వస్తాయి. అయితే ఈ రెండిటికి ఉన్నటువంటి తేడా ఏంటంటే దేవునికి విధేయత చూపి ఆయన్ను వెంబడిస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితిలో నీవు ఎదుర్కొనేటువంటి ప్రతి శ్రమలో ఆయన నీతో ఉన్నాడు. హల్లెలూయా. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. ఏ శ్రమలో అంటే దేవుణ్ణి విడిచిపెట్టి నీ జీవితంలోనికి తెచ్చుకున్నటువంటి శ్రమలలో కాదు. దేవుణ్ణి నమ్మకముగా వెంబడిస్తున్నప్పుడు, దేవుని మాటకు విధేయత చూపి దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు వచ్చేటువంటి శ్రమలు. కాబట్టి ఒకవేళ మనము కష్టాల గుండా వెళ్తూ ఉంటే మనము మరలా దేవుని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి. ఎక్కడ మనము తప్పిపోయాం? ఈ శ్రమ దేవునికి నేను దూరము అవుట వలన వచ్చిందా, లేకపోతే దేవునికి దగ్గర అవుతూ ఉంటే అపవాది తీసుకొని వచ్చాడా? గమనించండి, ప్రతి తుఫాను అపవాది కలిగించడు. ఈ రెండు సందర్భాలలో అపవాది తుఫానును రేపాడు. అయితే యోనా జీవితంలో మనము చూస్తే ఆయన కూడా ఓడలో ప్రయాణమైపోతూ ఉన్నాడు. అప్పుడు కూడా ఒక గొప్ప తుఫాను వచ్చింది. అయితే అప్పుడు ఎవరు అనుమతించారు ఆ తుఫానునంటే దేవుడే అనుమతించాడు. ఎందుకంటే యోనా దేవునికి వ్యతిరేకమైనటువంటి దిశగా ప్రయాణమవుతూ ఉన్నాడు. కాబట్టి ఒక కష్టం వచ్చిందంటే వెంటనే ఇదేదో దేవుడిచ్చాడు అనుకోవడం పొరపాటే, లేకపోతే ఇది సైతాన్ తెచ్చాడు అనుకోవడం పొరపాటే. మన జీవితాలను దేవుని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుంటే స్పష్టంగా తెలిసిపోతుంది. ఒకవేళ నీవు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే ఆ శ్రమ నీవు తప్పు చేయటం వలన తెచ్చుకున్నటువంటి శ్రమ. లేదు, దేవుని వాక్యానికి విధేయత చూపుట ద్వారా నీ జీవితంలోనికి ఒక శ్రమ వస్తే ఆ శ్రమ నీకు మేలు. ఆ శ్రమలో దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. అట్లని చెప్పి మనము దేవుడు నమ్మదగిన వాడని చెప్పి మనము దేవుణ్ణి విడిచిపెట్టి ఇంకొకరిని అనుసరిస్తే అలాంటి వారికి శ్రమలు విస్తరిస్తాయని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. క్రిస్టియన్ లైఫ్ అన్నటువంటిది దేవునితో కనెక్షన్. అది ఎప్పటికప్పుడు కనెక్ట్ అయింటేనే పనిచేస్తుంది. ఇప్పుడు నా మొబైల్ ఫోన్ ఉంది, నిన్న తిరుపతిలో మంచి సిగ్నల్ ఉంది కాబట్టి ఈరోజు మంచి సిగ్నల్ ఉంటుందంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు. అది ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆ సిగ్నల్ అందుతూ ఉంటేనే ఈ యొక్క ఫోన్ పనిచేస్తుంది. క్రిస్టియన్ లైఫ్ కూడా అంతే. నిన్న బాగుండొచ్చు, గడిచినటువంటి వారం బాగుండొచ్చు, గడిచినటువంటి నెలలో నీవు గొప్ప సేవ చేసి ఉండొచ్చు, మంచిదే. కానీ ఇప్పుడు నీవు దేవునితో కరెక్ట్గా లేకపోతే ప్రయోజనము లేదు. కనెక్షన్ తెగిపోయింది కాబట్టి ఇంకా ఎలాంటి ఉపయోగమో లేదు. సో మన దేవుడు నమ్మదగినటువంటి వాడు. మనము కూడా నమ్మదగినటువంటి వారిగా ఉండాలి. దేవునికి నమ్మదగిన వారిగా ఉండాలి, ప్రజలకు నమ్మదగినటువంటి వారిగా ఉండాలి. సరే, ఏడవదిగా మనం చూసినట్లయితే ఎస్ అంటే సిన్సియారిటీ, అంటే చిత్తశుద్ధిని మనము కలిగి ఉండాలి. అంటే మనలో ఎలాంటి పాపము కానీ లేకపోతే కపటము కానీ మోసము చేసేటువంటి వ్యక్తిత్వము కానీ మనలో ఉండకూడదు నాయకులుగా. ఎందుకంటే ప్రజలు మనల్ని చూస్తూ ఉన్నారు, మనల్ని నమ్ముతూ ఉన్నారు. వారి సమస్యలలో వారిని మనము ఆదరించాలనో, వీలైతే సహాయం చేయాలనో వారు మన దగ్గరికి వస్తూ ఉన్నారు. అలాంటి వారిని మనము ఆధారం చేసుకొని వారికి మోసం చేసినట్లయితే మనము దేవునికి మోసం చేసిన వారం అవుతాం, ప్రజలకి మోసం చేసిన వారం అవుతాం, చివరికి మనలను మనమే మోసము చేసుకున్నటువంటి వారం అయిపోతాం. కాబట్టి మనము చిత్తశుద్ధిని కలిగి ఉండాలి. యేసు ప్రభు జీవితాన్ని గురించి మనము చూసినట్లయితే అపొస్తలుడైనటువంటి పేతురు రాస్తూ ఏమన్నాడంటే చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:22 ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. యేసు ప్రభువుని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి సాక్ష్యం, ఆయన ఏ పాపము కూడా చేయలేదు, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కూడా లేదు.
ఎంత మంచి సాక్ష్యం. అప్పుడప్పుడు మనము న్యూస్లో చూస్తూ ఉంటాం, ఒక పాస్టర్ ఇలా చేశాడు, ఆయన మందిరానికి వచ్చేటువంటి ఒక స్త్రీతో మిస్బిహేవ్ చేశాడు, ఇలాంటి మోసాలు చేశాడు అని న్యూస్లో వచ్చినప్పుడు నిజంగా అది ఎంత భయంకరమైనటువంటి విషయం. లోకము దాన్ని చూసి ఏమనుకుంటుంది? కాబట్టి మనలో చిత్త శుద్ధి ఉండాలి. మన యేసు ప్రభువుని గురించి ఎవరడిగినా ఆయన గురించి ఏ చెడు చెప్పడానికి లేదు. అసలు ఆయనను సిలువకు అప్పగించడానికి ఆయన్ని తీసుకొని వెళితే వాళ్ళు వెతుకుతూ ఉన్నారు, ఈయన మీద ఏదో ఒక నేరం మోపాలి, ఏదో ఒక నేరం మోపి ఈయనను సిలువకు అప్పగించాలని. వారు ఎంత ప్రయత్నం చేసినా ఏమీ దొరకలేదు. ఏమీ దొరకకపోగా వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది అబద్ధపు సాక్షులను తీసుకొని వచ్చారు. ఏదైనా అబద్ధ సాక్ష్యమునైనా చెప్పించి ఈయన్ని సిలువ వేయిద్దామని. కాబట్టి మన జీవితంలో మనము చిత్తశుద్ధిని కలిగి ఉండాలి. మన మాటలు ఎలా ఉన్నాయి? మనము స్త్రీలతో ఎలా సంబోధిస్తూ ఉన్నాం? పురుషులైతే, స్త్రీలైతే మీరు పురుషులతో ఎలా సంబోధిస్తూ ఉన్నారు? నీవు ఒక వ్యక్తిని ఆదరిస్తూ ఉన్నప్పుడు, బలపరుస్తూ ఉన్నప్పుడు నీ మనసులో ఉన్నటువంటి ఇంటెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? నీ హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దగ్గరకు వచ్చినటువంటి వారికి కనిపించకపోవచ్చు, నీ చుట్టూ ఉన్నవారికి అవి కనిపించకపోవచ్చు, అయితే దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనము చిత్తశుద్ధిని కలిగి ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయంలో మీరు క్రీస్తును పోలి నడుచుకోవాలని చెబుతూ ఆయన ఏమంటూ ఉన్నాడంటే, మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఈ లోకంలో అయితే ఈ డబల్ మీనింగ్ డైలాగ్స్ వల్ల కామెడీ జనరేట్ చేస్తున్నారు. కామెడీ ఎట్లా చేయాలో తెలియక పనికిరాని చెడ్డ మాటలు మాట్లాడి కామెడీ జనరేట్ చేస్తున్నారు. కాబట్టి ఒక నాయకునిగా నీవు అలాంటి మాటలు మాట్లాడడానికి బైబిల్ ఒప్పుకోదు. ఇవి మీకు తగవు. మీరు కృతజ్ఞతా వచనమునే ఉచ్చరింపవలను కానీ భూతులైనను పోకిరి మాటలైనను సరస్వక్తులైనను ఉచ్చరించడానికి వీలులే. ఆయన నోట ఏ కపటములే, క్రియలలో కాదు, ఆయన మాటలలో సహితము. ఆయన పరిశుద్ధినిగా జీవించాడు. ఒక సవాలు విసిరాడు యేసు ప్రభువులు వారు, మీలో ఎవడు నాలో పాపమున్నదని స్థాపించగలడు? మనం చెప్పగలం ఆ మాట? మన బలహీనతలు ఎవడికైతే తెలుసుంటాయో వెంటనే వాడు తప్పు చేసినా మనం నోరు మూసుకుంటాం. ఎందుకంటే వాడి గురించి ఏమైనా మాట్లాడితే నీ గురించి మొత్తం వాడు చెప్పేస్తాడని. ఎందుకు ఆ రహస్య జీవితం? ఎందుకు ఆ అపవిత్రమైన జీవితం? అందుకు కాదు కదా క్రీస్తు మనల్ని పిలిచింది. ఒకవేళ అలా బ్రతకాలనుకుంటే మీరు లోకంలోనికి వెళ్ళి బ్రతకండి. యేసు పేరు చెప్పుకొని అలాంటి జీవితం వద్దు మనకి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధంగా జీవించాలి. ఆయన పరిశుద్ధతలోనికి మనము ఎదగాలి. కాబట్టి మన మాటలు, మనము ఏమి ఉచ్చరించాలి, ఏమి ఉచ్చరించకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ కూడా పౌలు రాస్తూ ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనము కూడా వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. మనలో మంచి కనిపించాలి, నీతి కనిపించాలి, సత్యము కనిపించాలి. లోకానికి ఇవి కనిపించినట్లయితే వారు తప్పకుండా నీ ద్వారా క్రీస్తును తెలుసుకుంటారు. మన ద్వారా ఇతరులు క్రీస్తును తెలుసుకోవాలి. అందుకోసమనే దేవుడు ఇన్ని ఆధిక్యతలు మనకిస్తూ ఉన్నాడు. కాబట్టి మనమేదో తప్పు చేసి, పొరపాటు చేసి, దేవునికి వ్యతిరేకంగా జీవించి క్రీస్తును దూషించే విధముగా మన జీవితము ఉండనేకూడదు. కాబట్టి ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన రోల్ మోడల్ క్రీస్తే. అందుకే పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ సత్యము చెబుతూ మనం అన్ని విషయాలలో క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదము. మనం ఎలా ఎదగాలంటే క్రీస్తు వలె ఉండాలి. మనలో క్రీస్తు కనిపించాలి, మన మాటల్లో ఆయన ప్రేమ కనిపించాలి, మన చేష్టల్లో క్రీస్తు కనిపించాలి. అది ఒక లీడర్కు ఉండాల్సినటువంటి లక్షణం. సో యేసు ప్రభు చేసినటువంటి కార్యాలన్నీ కూడా జనులు చూచినప్పుడు నిజముగా ఈయన దేవుని కుమారుడని గుర్తించారు. హల్లెలూయా. ఏ అధికారులైతే
యేసు ప్రభువుని శిలువకి ఎక్కించారో వారు యేసు ప్రభు పలుకుతున్నటువంటి మాటలను విన్నప్పుడు ఈయన నిజముగా దేవుని కుమారుడని సాక్ష్యమిచ్చారు. కాబట్టి మన మాటలు, మన క్రియలు, మన జీవితం క్రీస్తుని సూచించేదిగా ఉండాలి. అంత చిత్త శుద్ధితో మనము బ్రతకాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎనిమిదవదిగా మనం చూసినట్లయితే హెచ్ అంటే ఏంటంటే హెల్పింగ్, మనం సహాయం చేసేటువంటి వారిగా ఉండాలి. మనము ఇతరులకు సహాయం చేయాలి. మన అవసరాలు తీర్చుకొని చేతులు దులుపుకునేటువంటి వారిగా మనము ఉండకూడదు. యేసు ప్రభు ఆయన పరిచర్యలో మనం చూసినట్లయితే ఆయన వాక్యాన్ని బోధించాడు. వాక్యాన్ని బోధించడం మాత్రమే కాదు, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఉదయాన్నే చాలామంది జనులు యేసు ప్రభు దగ్గరికి వచ్చేసారు. ఆయన ఉదయం నుండి వాక్యాన్ని బోధిస్తూ సాయంకాలం అయిపోయింది, చీకటి అయిపోతుంది. యేసు ప్రభు శిష్యులు అన్నారు, ప్రభా వీరిని పంపించే నాయన, ఎందుకంటే చీకటి అయిపోతూ ఉంది, ఎందుకంటే మనం అరణ్య ప్రదేశంలో ఉన్నాము కాబట్టి వాళ్ళు కొద్దిగా వెలుతుండగానే వెళ్ళిపోగలిగితే పోయి ఏదో ఒకటి కొనుక్కొని తింటారంటే, యేసు ప్రభు అన్నారు, లేదు లేదు మీరే వారికి భోజనం పెట్టాలి. ఎంత సహాయం చేసేటువంటి వ్యక్తిత్వం ఆయనది. వాకింగ్ చెప్పి పంపించలేదు. ఎందుకు ఇప్పుడు మనకి మూడు పూట్ల భోజనం అంటే ఏదో వాక్యం చెప్పేస్తే సరిపోతుందని అనుకోలేదు. వాక్యంతో పాటు మంచి ఆహారాన్ని పెట్టారు. మధ్యాహ్నం ఫిష్ పెట్టారు నాకు. మీకేం పెట్టారు? ఫిషే పెట్టారా? నిన్న ఏం పెట్టారు? నాకైతే చికెన్ పెట్టారు. మీకు చికెన్ పెట్టారా? ఎందుకు ఈ మంచి ఆహారం అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారంతో పాటు శరీర సంబంధమైనటువంటి ఆహారం కూడా, అంటే సహాయం చేస్తూ ఉన్నాడు యేసుప్రభు అక్కడ. కాబట్టి మనము సహాయం చేసేటువంటి వ్యక్తిత్వం ఉండాలి. అసలు యేసుప్రభు పెట్టకపోయినా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు వాళ్ళు, ఎందుకంటే ఏం డిమాండ్ చేసేది ఏం లేదు కదా. ఇప్పుడు మనకి మధ్యాహ్నం చేపల కూర పెట్టకపోతే మనం ఏమైనా అడుగుతామా అయ్యగారు దగ్గరపోయి, ఎందుకంటే మాకు చేప పెట్టలేదని? అరే ఎవరు అడిగేదాని హక్కు కూడా లేదు. అయితే ప్రేమతో సహాయం చేయాలా. వాక్యం విన్నారు, ఉదయం నుండి విన్నారు వాళ్ళు. మీరే భోజనం పెట్టాలంటే యేసుప్రభు శిష్యులు అనుకున్నారు, అయిపోయిందిరా మన పని రోజు, ఇంతమందికి భోజనం పెట్టాలంటే ఏం చేయాలా, ఎక్కడికి పంపిస్తాడో ఏమో, అసలు మన దగ్గర డబ్బులే లేవు, చీకటి అయిపోయింది అనుకున్నారు. అయితే యేసుప్రభు ఎన్ని రొట్టెలు ఉన్నాయంటే వారు చెప్పారు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. దేవుడు వాటిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆశీర్వదించినప్పుడు అవి మిగిలినటువంటి ముక్కలన్నీ కూడా పోగు చేసినప్పుడు 12 గంపలు మిగిలాయి. 5000 మంది పురుషులు తిన్నారు, ఇంకా స్త్రీలు పిల్లలు కూడా తిన్నారు, వాళ్ళు లెక్కించబడలేదు. ఆయన సహాయం చేస్తున్నాడు. ప్రజలను చూచి ఆయన కనికరపడి వాక్యాన్నే కాదు ఆయన శరీర సంబంధమైనటువంటి అవసరతలు కూడా తీరుస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మనము క్రిస్టియన్స్గా ఉన్నామంటే సమాజంలో ఎవరికో ఒకరికి మనం సహాయం చేయాలి. ఎవరికో ఒకరికి సహాయం చేసేటువంటి వ్యక్తిత్వం ఉండాలి మనకి. మనము ఏదో పెద్ద సహాయం కాకపోయినా ఎవరి చేతనైనటువంటి సహాయము వారు అన్యజనులకు చేయాలి, ఇతరులకు చేయాలి. అప్పుడే కదా వారు క్రీస్తు ప్రేమను తెలుసుకొని క్రీస్తు దగ్గరికి వస్తారు. ఎందుకు ఈ క్యాథలిక్ వారు ఇంత పెద్ద బిల్డింగ్ ఇక్కడ కట్టారంటే, ఇది ఒకప్పుడు స్కూల్ అంట. సో ఒకప్పుడు తక్కువ కులములో పుట్టినటువంటి వారికి చదువు లేదు, వెలివేయబడ్డారు. కాబట్టి అలాంటి వారిని దగ్గరికి చేర్చుకున్నారు, ప్రేమించారు, చదువునిచ్చారు, వైద్యాన్ని ఇచ్చారు. ఎంతోమంది యేసు ప్రభువుని తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పటికీ కూడా మనం అంతంత పెద్ద పనులు చేయలేకపోయినా మన చేతనైనటువంటి సహాయం మనము చేయాలి. 9వదిగా మనం చూసినట్లయితే ఏమంటారు, అంటే ఇన్స్పైర్. మనము ఇతరులను ఇన్స్పైర్ చేసేటువంటి వ్యక్తిని ఉండాలి. ఇతరులకు మనము స్ఫూర్తిదాయకంగా ఉండాలి, స్ఫూర్తినిచ్చేటువంటి వారిగా ఉండాలి. యేసు ప్రభువుల వారు ఆయన బోధకుడైనప్పటికీ, ఆయన ప్రభు అయినప్పటికీ, ఇంకా ఆయన ఈ భూమిలో నుండి కొనిపోబడేటువంటి సమయము ఆసన్నమైనప్పుడు, యేసు ప్రభు తన శిష్యులతో కూడా కలిసి భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఆయన లేచి నిలువబడి
ఒక తువాలును తీసుకున్నాడు, నడుమునకు కట్టుకున్నాడు, ఒక పల్లెను తెమ్మన్నాడు. అందులో ఆయన శిష్యుల పాదములను పెట్టి నీళ్లు పోసి వారి పాదాలు కడిగి ఆయన కట్టుకున్నటువంటి ఆ తువాలుతో వారి పాదములను తుడిచాడు. ఎందుకు చేశాడంటే మీకు మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. అంటే మీకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. నేను బోధకుడు అంటున్నారు కదా మీరు, నేను ప్రభువును అంటున్నారు కదా మీరు, నేను బోధకుడును ప్రభువును అయి నేను నా శిష్యులైనటువంటి మీ పాదాలు కడిగితే మీరు కూడా ఇది చేయాలి కదా. కాబట్టి మనం ఇతరులకు ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఒక లీడర్గా మనము అన్ని పనులు చేయాలి, అన్ని పనులు చేయాలి, చేస్తూ చేయించాలి. మన చేయకుండా చేయమంటే అది వాసిజం అయిపోతుంది. వాస అయితేనే ఆయన చేయడు ఇలా చర్చేయించే మనము అట్లా ఉండడానికి పిలువబడలేదు. మనం ఎందుకు పిలువబడ్డామంటే మనము పరిచర్య చేయాలి. పరిచర్య చేయించుకోవడం కాదు. అందుకే యేసు ప్రభువు వారు ఏమన్నారు, మత్తయి సువార్త 20:28 మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకున్నట్టు రాలేదు కానీ పరిచర్య చేయుటకు వచ్చాడు. అనగా అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణము ఇచ్చుటకు వచ్చాడు. ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, రాజమర్యాదలు చేయించుకోవడానికి ఆయన రాలేదు. ఎందుకంటే మనం చేసే రాజమర్యాదలు ఆయనకి అందండి. అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆయన ఆశీనుడైనాడు. విడిచిపెట్టబడినటువంటి బాధ్యమైనప్పటికీ ఆయన విడిచిపెట్టి వచ్చాడు. ధనవంతుడైనప్పటికీ మన కోసం దారిద్రుడిగా చేయబడ్డాడు. కారణం ఏంటంటే ఆయన మనకు స్ఫూర్తినివ్వడానికి. మనం కూడా ఆయనని పరిచర్య చేయడానికి పదవిగా మనం చూసినట్లయితే మనము ప్యాషనేట్గా ఉండాలి. ప్యాషనేట్ అంటే అర్థం ఏంటి, మక్కువ కలిగి ఉండాలంటే ఆశ ఆసక్తి అంటే మక్కువ అనేటువంటిది కట్టుకోడేమో అంటే డిజైరే కాకపోతే ఒక రకమైనటువంటి ఫీలింగ్తో డిజైర్. నాకు నువ్వంటే నేను పడి చచ్చిపోతానంటా చూస్తాను కొంతమంది అట్లా అనుకోండి. అంత ప్యాషన్ని మనము కలిగి ఉండాలి. యేసుప్రభు జీవితంలో ఆయన దేవుని పట్ల అంత మక్కువను కలిగి ఉన్నాడు. అసలు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్ మనము గుర్తుపెట్టుకుంటే చాలు మన ఆత్మీయ జీవితము ఎలా ముందుకు కొనసాగాలో, మనం ఏ విషయాల పట్ల మనము మక్కువను కలిగి ఉండాలో అర్థమైపోతుంది. ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే చూడండి, యోహాను సువార్త 8:29 యోహాను సువార్త 8:29 ఆయనకు ఇష్టమైన కార్యము ఇష్టమైన కార్యము ఎప్పుడు చేస్తున్నాడంట, నేను ఎల్లప్పుడూ చేయును. ధైర్యకరిస్తున్నటువంటి స్టేట్మెంట్, తండ్రి అయినటువంటి దేవుడు నాకు ఉన్నా నేను ఎల్లప్పుడూ కూడా ఎల్లప్పుడూ ప్రతి సమయంలో ప్రతి పరిస్థితిలో నేను తండ్రికి ఇష్టమైనటువంటి కార్యమే చేయించున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పగలమా అన్నమాట. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని మనం చెప్పగలం. ఎందుకంటే ఆయన పేరు ఇమ్మానుయేలు, అనగా మనకు దేవుడు తోడైనాడు. కానీ రెండవదిగా యేసు ప్రభువు గారు చెప్తున్నాడు, నేను ఎల్లప్పుడూ కూడా తండ్రికి ఇష్టమైనటువంటి కార్యాన్ని చూస్తున్నాను. అలాంటి ప్యాషన్ని మనం కలిగి ఉండాలి.
నా బ్రతుకులో ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతి రోజు నా గొంతులో ఊపిరి ఉన్న తర్వాత నా దేవునికి ఇష్టకరమైనటువంటి బ్రతుకులు ఆ తీర్మానం నీవు చేయగలిగితే తప్పకుండా దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎవరు నిన్ను వదిలిపెట్టిపోయినా, కట్టుకున్నటువంటి భార్య నిన్ను వదిలిపోయినా, కన్న బిడ్డలు నిన్ను వెలివేసిన, లోకము నిన్ను దూషించిన, అవమానించిన, ఎవరు లేని ఒక నిస్సహాయ స్థితిలో నీ ఉన్నా దేవుడు నీతో ఉన్నాడు కనుక నీవు చెప్పగలవు, నేను ఒంటరి వాడను కాను. యేసు ప్రభు ఇంట్లో వాళ్ళు ఆయనకు మతిపోయిందనుకున్నారు, యేసు ప్రభు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఆయన్ని నిందిస్తూ ఉన్నారు, వీడికి దయ్యం పట్టింది కాబట్టి దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నారు. కొంతమంది మేము వ్యభిచారం వల్ల పుట్టలేదు, అంటే ఈయన తల్లి పెళ్లి కాకుండానే గర్భవతి అయింది, ఈయన వ్యభిచారం వల్ల పుట్టాడు అని అప్పనిందరూ వేసి ఆయన వేడికి పురిగిపోయి కొంతమంది ఆయన్ని పొగిడారు. ఒక సందర్భంలో ఆయన్ని రాజుగా చేయాలని ఒక కిరీటాన్ని తీసుకుని వచ్చారు. యేసు ప్రభు వాడి వేడిని లెక్క చేయలేదు. ఆయన ఎల్లప్పుడూ ఏం చేస్తూ ఉన్నాడంటే తండ్రికి ఇష్టమైన కార్యం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఏమి జాగ్రత్త పడుతున్నాడంటే నేను తండ్రిలో ఉన్నానా, తండ్రి నాలో ఉన్నాడా, ఎక్కడైనా తండ్రికి అవినయత చూపి నేను ఒంటరి వాడైపోతానేమో, ఎప్పుడు నేను తండ్రితోనే ఉండాలి, తండ్రి నాతోనే ఉండాలి. కాబట్టి నేను రాత్రంతా అవసరమైతే ప్రార్థన చేసి, ఉదయాన్నే అవసరమైతే ప్రార్థన చేసి నేను తండ్రిలో ఉండాలి, తండ్రి నాలో ఉంటాడు, మేము ఏకమై ఉంటాము. మనము క్రీస్తుతో ఏకమై జీవించాలి. ఎంత మక్కువ ఉంటే మనము అంత ఎక్కువగా దేవునితో ఉండగలము. మనకు ఏదైతే ఇష్టమో దాన్నే ఎక్కువ చేస్తాం. దావీదు భక్తుని గురించి ఒక మాట రాయబడింది, దావీదు భక్తునికి ఏది మక్కువ అయిందంటే, చూడండి మాట మనం చదువుకుని ముగించుకుని వెళ్తాము. మొదటి 24 గ్రంథము 29 అధ్యాయము 3-4 వచనాలను మనం చదువుకుందాం. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించిన వస్తువులు దాకా నా సొంతమైన బంగారము వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చాను. గదుల గోడలు రేపు మూతలు బంగారం పనికి బంగారము, వెండి పనికి వెండిని, పనివారం చేయు ప్రతీతమైన పనికి 6,000 మరుగుల ఔషధ బంగారము, 14,000 మరుగుల పుణమేయబడిన వెండిని ఇచ్చున్నాను. చూడండి దావీదు చెబుతూ ఉన్నాడు, దేవుని మందిరం అంటే నాకు మక్కువ, దేవుని మందిరం అంటే అంత ప్రేమ అండి నాకు, ఆ దేవుని మందిరాన్ని నేను నిర్మించాలనుకున్నాను. అయితే దేవుడు అనుమతించలేదు, నీవు దాన్ని నిర్మించకూడదు, నీ కుమారుడైనటువంటి సొలొమోను దాన్ని నిర్మించాలంటే దావీదు చేతులు దులుపుకొని అబ్బా ఒక పెద్ద బాధ తీరిపోయింది అనుకోలేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని మందిరం యొక్క నిర్మాణములకు అనేకమైనటువంటి అవసరమైనటువంటి వాటిని ఆయన సమకూర్చాడు. సమకూర్చడం మాత్రమే కాదు, తన డబ్బులు తన సొంత డబ్బులు ఆయన రాజుగా సంపాదించినటువంటి దానిని ఆయన దేవుని మందిరము నిమిత్తం ఇస్తూ ఉన్నాడు. ఎంత బంగారం ఇస్తున్నాడు? 6,000 మరుగుల ఓఫీలు బంగారం, అంటే అది అతి శ్రేష్టమైనటువంటి బంగారం. మనకి ఎంతమ్మా బంగారం మంచి ప్యూర్ అంటే 24 అది మీకు కరెక్ట్ తెలుసు కదా అనుకున్నాను. సో 6,000 మరుగుల ఓఫీలు బంగారం ఇచ్చాడు, వెండి అందించాడు 14,000 ఎలాంటి వెండి, పుట్టాము వేయబడినటువంటి వెండి, అంటే ఇంకా దాంట్లో మస్తు తీసివేయబడినటువంటి తరువాత వచ్చినటువంటి వెండి. ఎందుకంటే దేవుని మందిరం అంటే ఆయనకు కాబట్టి నాయకులముగా మన జీవితంలో దేవుని పట్ల ఏదో ఒక మక్కువను మనం కలిగి ఉండాలి. మనం దేవుని కోసం ఏం చేస్తూ ఉన్నాం ప్రశ్న వేసుకోవాలి.
ఏం చేస్తూ ఉన్నాం? ఏం చేస్తున్నాం మనం దేవుని కోసం? అసలు ఏమైనా చేశామా ఇది వరకు? కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు యేసు ప్రభువులో ఉన్నటువంటి ఈ యొక్క 10 నాయకత్వపు అతి శ్రేష్టమైన గొప్పవైనటువంటి ఈ లక్షణములను మనము కలిగి ఉండాలి. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు. ఈ పుస్తకమునందు ప్రార్థన అనగా ఏమిటి, ఎందుకు ప్రార్థించాలి, ఏ విధంగా ప్రార్థించాలి, ఎంతసేపు ప్రార్థించాలి అన్నటువంటి ప్రశ్నలకు వాక్యానుసారంగా జవాబులు ఇవ్వబడినవి. మరియు ఆత్మ ప్రాణం శరీరమునకు సంబంధించిన ప్రార్థనలు, మన కన్నులకు చెవులకు నోటికి పెదవులకు నాలుకకు చేతులకు పాదములకు మరియు హృదయమునకు మనస్సునకు ఆలోచనలకు సంబంధించిన ప్రార్థనలు, మరియు ఇటువంటి 300 వాక్యానుసారమైన ప్రార్థనలు ఈ పుస్తకంలో ఉన్నవి. 300 అనుదిన స్తుతియాగములు ఈ పుస్తకమునందు. స్తుతించుట అనగా ఏమిటి, ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనగా ఏమిటి, మహిమ చెల్లించుట అనగా ఏమిటి, ఇటువంటి ప్రశ్నలకు వాక్యానుసారంగా జవాబులు ఇవ్వబడినవి. మన దేవుడు ఎలాంటి వాడు? మన దేవుడు ఎలాంటి వాడు కాదు. మన దేవుని యొద్ద ఉన్నవి మన దేవుని యొద్ద లేనివి, మన దేవుడు చేయగలిగినవి మన దేవుడు చేయలేనివి, ఇటువంటి 300 వాక్యానుసారమైన స్తుతియాగములు ఈ పుస్తకంలో ఉన్నవి. బైబిల్లోని జంతువులు మరియు పక్షులు ఈ పుస్తకమునందు దేవుని అపూర్వ సృష్టి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయములను, బైబిల్లోని 29 జంతువుల ద్వారా నేర్చుకోవలసిన పాఠములు బైబిల్ రెఫరెన్స్లతో సహా వివరించబడినది. మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు, దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు. మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.